हाय फ्रेंड्स अम्मम्मा क्रिएटिविटी चैनल की स्वागत सुस्वागत ई रोजेंटे नैन बेंडकाय तो पेरुगु तो बेंडकाय पुलुसु चेयबोतुन्ना फ्रेंड्स वेरैटीगा उंटदि चाला बागुंटदि दीन्नि एंदंटे मनम पुलुपुलु अवि इवि तिनि टमाटा अवि तिनि एंदंटे कडुपु इला मंट अदि इदन्नट्टुगा उंटदि कदा फ्रेंड्स इला चेसुकोवडं वल्ल मनकु కడుపులో మంట కానీ చలవ చేస్తుంది ఫ్రెండ్స్ దీనివల్ల చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి వీటికి ఎక్కువ ఇంగ్రీడియన్స్ కూడా ఏమీ లేవు వెరైటీగా ఒక పెరిగే అన్నీ మామూలుగానే చేసుకునేది ఫ్రెండ్స్ మీకు కంపల్సరీ నచ్చుతుంది అనుకుంటా ఇది మనకు హెల్త్ పరంగా కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ చూడండి బెండకాయ కూడా మనకు ఎంతో మంచిది మెదడుకి మంచిది అన్నట్టుగా అందరు ఆయుర్వేదిక్ డాక్టర్స్ చెప్తుంటారు ఇంకా దీని గురించి డయాబెటీస్ కూడా మంచిదని నేను వీడియోస్లలో చూడడం జరిగింది అయితే మనం స్టార్ట్ చేద్దాం ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా చూపిస్తా ఇదైతే స్టవ్ మీద పెట్టేస్తున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవి కావాల్సినవి పసుపు జీలకర్ర ఆవాలు అన్నీ ఉన్నాయి ఇవి మనము స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇంకా వీటికి ఏమంటే బెండకాయలు పోసి పెట్టుకున్నా నేను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఆకు సాల్ట్ పెరుగు ఇంతేనండి కావాల్సి ఎక్కువ తినే వాళ్ళు ఉంటే కాస్త కారం కూడా వేసుకోవచ్చు ఇంకా కావాలనుకుంటే మిరియాలు కూడా మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు మిరియాల పొడి ఎందుకంటే మనకు జలుబు కాకుండా ఉంటుంది చాలా మంచిది ఫ్రెండ్స్ మనకు మిరియాల గురించి మీకైతే అందరికీ తెలిసిందే కదా ఫ్రెండ్స్ ఇంకా వేరే చెప్పాల్సింది అయితే ఏం లేదు ఏంటంటే మళ్ళీ ఒకసారి పెరుగును మనము మళ్ళీ పోపు చేసుకోవడం అనేది ఉంటుంది ఇది ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తున్నాము నూనె అయితే పోసా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందు వీటిని బాగా వేపుకోవాలి కర్రీ లాగానే ఎట్లా అంటే ఫ్రై కర్రీ లాగానే చేసుకోవాలి ఫస్ట్ జీలకర్ర వేసేసుకుందాం కాస్త జీలకర్ర ఆవాలు ఇదేంటంటే ఇది కొంచెం మిరియాలు పొడి చేసి వేసుకుందాం ఫ్రెండ్స్ అందులో ఇట్లనే వేస్తే కలవకుండా ఉంటుంది ఏమంటే మనకు టేస్ట్ కూడా దొరకదు ఫ్రెండ్స్ అందు గురించి తర్వాత కొంచెం దంచి వేద్దాం ఏంటంటే ఊకే పులుసు పులుసు అన్నట్టుగా కాకుండా ఇలా వెరైటీగా ఉంటుంది కదా అనేసి నేను ఈరోజు పెరుగు పులుసు బెండకాయతో పెరుగు పులుసు చేస్తున్నా ఫ్రెండ్స్ తర్వాత ఇవి వేసేస్తున్నా మిర్చి ఉల్లిపాయలు మిర్చి పౌడర్ వేసుకోకపోయినా కానీ మిరియాల పొడి కాస్త వేసుకోండి ఫ్రెండ్స్ మిరియాల పొడి వేసుకోవడం వల్ల మన హెల్త్కి కూడా మంచిది ఇంకా కలవ కాకుండా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా మిరపకాయలు ఆగిన తర్వాత కాస్త పసుపు వేసుకొని పసుపు కూడా నూనెలో వేగిన తర్వాత కాస్త కొత్తిమీర ఆకు బెండకాయ ముక్కలు కూడా వేసేద్దాం ఇప్పుడు బెండకాయలను మంచిగా ఫ్రై కావాలండి మనము ఫ్రై బెండకాయలు ఎలా చేస్తామో అలాగే చేయాలండి వీటిని ఇందులో ఉప్పు కూడా మనకు కావాల్సినంత వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడే ఉప్పు వేసుకోవడం వల్ల ముక్కలకు మంచిగా పడుతుంది మనకు అవసరం ఉన్నంత ఎంత తింటామో అంత ముక్కలకు సరిపడేటట్టుగా మనం వేసుకుంటే సరిపోతుంది కడుపులో కూడా ఏదన్నా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా మనకు కూల్ అయిపోయి వేడి కానీ ఇంకా ఏదైనా ఇన్ఫెక్షన్ లాగున్నా కూడా ఈ కర్రీ ఒకటి పక్కకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చేయండి చూడండి
नचते कमेंट द्वारा दी इलागे उचा पैगा दी चंट पैगा चूँ फ्रेंड्स इपड़ बेनकाय मैं फ्रई आई उड़की फ्रई अंटे इंका कुछ कावाली चूँ उड़की मन इन मन इंको गिना पेटेक कास्त नून वेसी सिमीद तुंदर इधे कदा अभी स्टील गिने का बटी कुछ आई కొంచెమే వేసుకుందాం ఎందుకంటే ఆల్రెడీ అందులో ఉంది కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకుందాం ఎందుకంటే లైట్గా కనబడాలన్నట్టుగా పెరుగు మనము పోపు పెట్టేసుకొని దీన్ని ఫిజ్ చేద్దాం అనేది మీరు ఆల్రెడీ నేను ఇందులో పచ్చిమిరపకాయలే ఎక్కువ వేసా ఫ్రెండ్స్ ఇందులో ఏమంటే బెండమిరపకాయలు కూడా ఈ ఫోర్లో వేసుకోవచ్చు నెయ్యితోను కూడా మనము చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ తాలింపు అనేది నెయ్యితోను కూడా వేసుకోవచ్చు నెయ్యితోను కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనము దీన్ని కలిపేద్దాం ఇప్పుడు ఇందులో మనము పెరుగు వేసుకుందాం తర్వాత ఇలా లైట్గా తిప్పేసుకోవాలి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం ఆల్రెడీ నేను దంచిపెట్టిన మిరియాల పొడి అండి ఇది కారం వేస్తలేను నేను ఎండుమిరపకాయలు కూడా వేయలేను మిరియాల పొడి వేసాను ఎందుకంటే మిరియాల పొడి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో కాస్త వాటర్ వేసుకుందాం ఇందులో వాటర్ వేసుకుందాం అన్ని ఉడకనివ్వాలి కాస్త ఉడికేటప్పుడు బెండకాయలు వేసుకుందాం మనం చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కంపల్సరీ ట్రై చేయండి పెరుగు అయితే మీ ఇష్టం కొన్ని ముక్కలు బెండకాయలు అయినా కానీ పెరుగు ఎంత అనుకుంటే మీరు అంత వేసుకొని చేసుకోండి ఫ్రెండ్స్ పెరుగు ఎంత ఉన్నా కానీ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి మనకు చిక్క కావాలనుకుంటే చిక్కగా ఇంకా పలస కావాలనుకుంటే పలసగా చేసుకోవచ్చు మనకు హెల్తీ కూడా చాలా మంచి ఫ్రెండ్స్ ఇది బెండకాయ గురించి ఏదో మీరు చెప్పాల్సిన అవసరమే లేదు ఇప్పుడు ఈ బెండకాయని ఇందులో వేసేద్దాం రెడీ అయిపోయిందండి ఇది చాలా బాగుందండి టేస్ట్ చూస్తే మాత్రం బెండకాయ పెరుగు పులుసు రెడీ అయిపోయింది టేస్ట్ అయితే సూపర్ అండి నేను టేస్ట్ ఇంతకుముందే చూశాను
చాలా టేస్ట్గా ఉందండి పులుసు. మనము పులుసు పడని వాళ్ళు కూడా ఇలా చేసుకొని, మరి వేడి కాకుండా కూడా పెరుగును వేడి చేయొద్దు అనుకుంటే కూడా పెరుగు మామూలుగా తాలింపు వేసేసుకొని ఈ బెండకాయ ముక్కలన్నీ ఇంకా కొన్ని ఉంచా నేను పెరుగు తినని వాళ్ళు కోసం అన్నట్టుగా. పెరుగుకు మనము తాలింపు వేసుకొని ఈ ముక్కలను వేడి చేయకుండా కూడా పెరుగు ముక్కల్లో ఇవి వేసుకొని కలిపేసి తినడం వల్ల చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.